బీఆర్ఎస్ సర్పంచ్ నవ్య ఎమ్మెల్యే రాజయ్య వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి ఇంతకాలం రాజయ్యపై ఆరోపణలు చేసిన నవ్య వాటిని నిరూపించడంలో విఫలమైంది దీంతో కాజీపేట పోలీసులు కేసును క్లోజ్ చేశారు తప్పు చేసిన ఖండిస్తా ఎక్కడ ఆడపిల్లకు అవమానం జరిగితే ఎక్కడ ఆడపిల్లకు అన్యాయం జరిగితే వాళ్ళని ఖచ్చితంగా ఖండిస్తా జానకిపురం సర్పంచ్ నవ్య ఎమ్మెల్యే రాజయ్య ఎపిసోడ్లో పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు ఎమ్మెల్యే రాజయ్యను టార్గెట్ చేస్తూ నవ్య చేస్తున్న ఆరోపణలో నిజం లేదని పోలీసులు తేల్చారు నవ్య చేస్తున్న ఆరోపణలు నిజాలు లేవని పోలీసులు జాతీయ మహిళా కమిషన్కు రిపోర్ట్ ఇచ్చారు రెండుసార్లు నోటీసులు ఇచ్చినా ఎలాంటి ఆధారాలు పోలీసులకు సమర్పించలేకపోయింది నవ్య నిర్ణీత సమయంలో ఆధారాలు సమర్పించకపోవడంతో పోలీసులు కేసును క్లోజ్ చేశారు ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు చేసింది మాట వినందుకు తనపై రాజయ్య లైంగిక వేధింపులకు దిగుతున్నారని వాపోయింది కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే రాజయ్యతో పాటు భర్త ప్రవీణ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది నవ్య రాజయ్య వేధింపులకు సంబంధించిన ఆడియో రికార్డులు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే రాజయ్య ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు గ్రామ అభివృద్ధి కోసం ఇస్తానన్న ఇరవై లక్షలు ఇవ్వకపోయినా అప్పు తీసుకున్నట్లు పత్రంపై సంతకం పెట్టాలంటూ రాజయ్య బెదిరింపులకు పాల్పడ్డారని నవ్య తెలిపారు తనపై ఒత్తిడి చేస్తున్న భర్తను కూడా వదిలిపెట్టేది లేదంటూ సంచలన కామెంట్ చేశారు సర్పంచ్ నవ్య ఎమ్మెల్యే రాజయ్య వివాదాన్ని జాతీయ రాష్ట్ర మహిళా కమిషన్లు సుమోటోగా తీసుకున్నాయి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశాయి దీంతో కాజీపేట ఏసీపీ సర్పంచ్ నవ్యకు నోటీసులు జారీ చేశారు రాజయ్యపై ఆరోపణలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఫోన్ రికార్డింగ్లు సమర్పించాలని కోరారు గడువు ముగిసిన ఆధారాలు సమర్పించలేకపోవడంతో ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని పోలీసులు తేల్చారు రిపోర్టును మహిళా కమిషన్లకు సమర్పించారు